ఓం అస్మత్కృప్య నమః. మా ఆచార్యులైన బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడితామలకు దాసోహం. శ్రీమతే రామానుజాయ నమః. రోహిణి గారికి అనేక అనేక దాసోహాలు. భాగవత గోష్ఠి దివ్య తిరువడితామలకు దాసోహం. మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియచేసుకుంటున్నాను. అసలు మనం పెరుమాళ్ళని ఎలా సేవించాలి? మన ఆళ్వారాదులు వీళ్ళందరూ ఎలా సేవించారు ఒకసారి తెలుసుకుందాం. తదేక శేషత్వం, తదేక రక్షకత్వం, తదేక భోగ్యత్వం, సంశ్లేషత్వ సుఖిత్వం, విశ్లేషత్వ దుఃఖిత్వం, తదేక నిర్వాహకత్వం, ఇలా వైభవాలు కలిగిన వారు మన పెరియాళ్ళవార్లు, నమ్మాళ్ళవార్లు. వీరు నాయకగా గోపికగా అవస్థను తెచ్చుకొని పాసురాల్ని అనుగ్రహించారు. తిరుమంగయాళ్ళవార్లు పెరియ తిరుముజిలో చివరిలో యశోద భావనను తెచ్చుకొని పాసురాలని కటాక్షించారు. కన్నా సెప్పాణి అని, కడల్ జ్ఞానం సేదేన్ యానే ఎన్నుం అని పెరుమాళ్ల వలె అనుకరించారు నమ్మాళ్ళవార్లు తిరువైముజి దివ్య ప్రబంధంలు. తిరుమంగయాళ్ళవార్లు పెరియ తిరుముజిలో కుజమణి తోరమే అని రాక్షస భావనలో పాసురాలని కటాక్షించారు. పెరుమాళ్ తిరుముజిలో కులశేఖర పెరుమాళ్ నాయికగా గోపికగా అవస్థని తెచ్చుకున్నారు. దేవకి అవస్థలో కన్నన్కి పాలు ఇవ్వలేకపోయినానే అని, కన్నన్ చేష్టితులను నేరుగా అనుభవించలేదే అని తల్లిగా దేవకి అవస్థలో బాధపడ్డారు. దశరథ అవస్థని కూడా తెచ్చుకున్నారు కులశేఖర పెరుమాళ్. పెరియాళ్ళవార్లు యశోద భావనలో అనేక పాసురాల్ని అనుగ్రహించారు. కులశేఖర పెరుమాళ్ళు దేవకీ భావనను తెచ్చుకున్నా, కౌసల్య భావనను తెచ్చుకున్నా 10-10 పాసురాలు మాత్రమే అనుగ్రహించారు. కానీ మన పెరియాళ్ళవార్లు అద్భుతంగా చాలా పాసురాల్ని కటాక్షించారు. కనుక అందరికంటే పొంగుం పరివు పెరుమాళ్ళ విషయంలో అమితమైన ప్రేమ. ఏం జరుగుతుందో, ఎక్కడ దృష్టిదోషం తగులుతుందో, కన్నన్కి ఏ ఆపద వస్తుందో, ఎంతటి సుకుమారుడు అని భయం ఎక్కువ పడేవారు మన పెరియాళ్ళవార్లు. అద్భుతంగా ఎంత నోము నోత్తాంగలో అని, ఏమి నోము నోచుకుందో యశోదమ్మ అని, ఎంతటి భాగ్యవంతురాలో కన్నన్కి భూవాపాలు పెట్టినవారు, నీరట్టం చేయించినవారు, తప్పట అడుగులు సేవించడం, సెంగీరై ఆట ఆడడం ఇవన్నీ నేరుగా అనుభవించినవారు మన యశోదమ్మ. ఆ యశోద అవస్థలోని పాసురాలను అనుగ్రహించిన వారు మన పెరియాళ్ళవార్లు. సీత కడల్ ఉల్ అముదన్ను దేవకి, కన్నపిరాన్ ఆపాద మస్తకాన్ని యశోదమ్మ అనుభవిస్తూ గోపికలందరికీ చెబుతున్నారు. మనకి సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఇలా 3 గుణాలు కలిగిన వారం. తెల్లవారుజామున సత్వగుణం కలిగి ఉంటాం. ఇక సమయం గడవగా గడవగా రజోతమో గుణాలు అధికంగా ఉండి సత్వగుణం చాలా తగ్గుతుంది. మనకు సత్వగుణం కలిగి ఉండాలి అంటే పెరుమాళ్ళ ఆపాద మస్తకాన్ని సేవించాలి. కంపయనావదే నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించడం, అనుభవించడం, ధ్యానం చెయ్యడం. భగవద్జ్ఞాన సోపానము అని వేదాంత దేశికర్ ఒక అద్భుతమైన గ్రంథాన్ని అనుగ్రహించారు. తిరుప్పానాళ్ళవార్లు కూడా ఒరే ఒర గ్రంథాన్ని అనుగ్రహించారు. అమలనాది పిరాన్ పెరియ పెరుమాళ్ళ యొక్క ఆపాద మస్తక వర్ణనం. అలాగే మన పెరియాళ్ళవార్లు కూడా తిరువడిగళ్ళ నుండి ప్రారంభం పాసురాలు. ఒక బిడ్డకు తల్లి యొక్క అవయవాలలో ఎన్ని ఉన్నా ఆ పాలు ఇచ్చే స్తన్యం యందే ప్రేమ. అలాగే బిడ్డలమైన మనం ఆ పెరుమాళ్ళ యొక్క తిరువడిగళ్ళే రక్షకం. కనుక పెరుమాళ్ళ తిరువడిగళ్ళే ముందుగా ఆశ్రయించాలి, సేవించాలి. తిరుమల తిరువేంగడ ముడయ్యను కూడా వరదహస్తంతోనే వెంచేసి ఉంటారు. ఈ పాదాలే మీకు రక్షకము అని తిరుప్పణాళ్ళవార్లు తిరువడిగళ్లతోనే ప్రారంభించారు. పాటవేకండ పాదకమలం నల్లాడై ఉంది తేటరల్ ఉదరబంధం తిరుమార్వు కంఠం సెవ్వై వాటమిల్ కంగళ్మేన్ మునియేరిత్తి పుగుందు పాటినాల్ కండువాజం పాణర్తాల్ పరవినోమే అని అమలనాథ పిరాంతనియన్. ముందుగా పెరుమాళ్ళ తిరువడిగళ్ నల్లాడై వస్త్రము, నాభి సౌందర్యం, ఉదరబంధం, వక్షస్థలం, కంఠం, అధరాలు, తిరునేత్రాలు,
తిరుముడి. అలా తిరువడి నుండి ప్రారంభమయ్యి తిరుముడితో సమాప్తి. ఇలా పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అనుభవించాలి. తిరుమంగయ్యాళ్ళవార్లు కూడా పెరియు తిరుముజిలో తిరువడిగల నుండే ప్రారంభించారు. పెరియాళ్ళవార్లు యశోదా భావనలో వారు అనుభవిస్తూ గోపికలందరికీ చెబుతున్నారు. అలాగే గీతాచార్యుడు కూడా తాని సర్వాణి సంయయ అనే శ్లోకంలో నా తిరుమేనిని ధ్యానం చెయ్యి అర్జున అని ఉపదేశం చేస్తున్నారు కృష్ణయ్య. ఆ పెరుమాళ్ల విగ్రహ సౌందర్యాన్ని సేవిస్తే సత్వగుణం మనకి తప్పక లభిస్తుంది. నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం. అలా అద్భుతంగా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని అనుభవించాలి అంటున్నారు. అర్చావతారం తమరు గంధదు ఎవ్వురువం అవ్వురువం తానే, తమరు గంధదు ఎప్పేర్ మత్తపేర్ తానే అని మొదలాళ్ళవార్లు శ్రీసూక్తి. ఎవరు ఎవరు ఎలా ఆరాధనలో పెరుమాళ్ళు వేంచేప చేసుకుంటారో అంత సులభడిగా వేంచేసి ఉంటాడు పరమాత్మ. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని అనుభవించాలి, సేవించాలి. భూగత జలం పోలే అంతర్యామిత్వమం, ఆవరణ జలం పోలే పరత్వం, పార్కడల్ పోలే వ్యూహం, పెరుర్కార్ పోలే విభవంగళ్, అదిలే తేంగిన మరుక్కల్ పోలే అర్చావతారం. ఇప్పుడు కంటికి సేవ సాయించేలా అర్చావతారంలో వేంచేసి ఉన్నారు అని పిళ్ళై ఉలగారియర్ కూడా అద్భుతంగా అనుగ్రహించారు. రహస్య గ్రంథంలో 108 దివ్యదేశాలలో 106 దివ్యదేశాలలో అర్చావతారంగా మనకి కంటికి సేవ సాయించేలాగా ఉన్నారు పెరుమాళ్ళు. కనుక ఒక కోవెలకు వెళ్ళినప్పుడు ముందు తిరువడి కళ్ళను, తరువాత పెరుమాళ్ళు ధరించిన అందమైన వస్త్రాన్ని సేవించాలి. నాభి సౌందర్యాన్ని సేవించాలి. పెరుమాళ్ళ యొక్క ఉదరబంధ సౌందర్యాన్ని సేవించాలి. పెరుమాళ్ళ యొక్క తిరుత్తోళ్గళ్ అంటే భుజాల సౌందర్యాన్ని సేవించాలి. పెరుమాళ్ళ మెడలో ఏవేవి మాలలు ఉన్నాయో సేవించాలి. పెరుమాళ్ళ వక్షస్థలంలో తాయార్లని సేవించాలి. పెరుమాళ్ళ కంఠాన్ని, పెరుమాళ్ళ యొక్క తిరు అధరాలని, నాసిక అంటే ముక్కుని, కొడివలే ఉంటుంది దానిని సేవించాలి. పెరుమాళ్ళ యొక్క తిరు నేత్రాలని, పెరుమాళ్ళ యొక్క తిరు మూడి వరకు సేవించాలి. ఇలా ఆ పాద మస్తకాన్ని అనుభవించాలి. నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం, శుభాశ్రయం, సత్వగుణం లభిస్తుంది. తిరుమేనిని ధ్యానం చెయ్యగా చెయ్యగా. అడియేన్ రాణి రామానుజ.